మా ఊరు నందమాన్ వరస అండి. నేను మారడాని సరస్వతిని. మేము చాలా సన్నకారు రైతులం అండి. మాకున్నది ఎకరన్నర పొలం అండి. ఈ ఎకరన్నర పొలంలోన ఎంపీఎం పద్ధతుల్లో మేము చాలా చక్కగా చేసుకుంటామండి. దీనికి పురుగు మందులు లేకుండా ఘనజీవామృతము జీవామృతము ఇటువంటివి కషాయాలు చేసుకో, పచ్చిరట్ట ఎరువులు కూడా వేసుకుంటామండి. ఈ భూమికి బాగా సారం చేసుకో. పశువులు ఎడ్లు గాదులు ఉన్నాయండి. ఎక్కువ గత్తం ఉంది. ఈ గత్తం మీద పంట చక్కగా పండించుకుంటున్నాం. పద్ధతుల్లో ఉపయోగించితే తక్కువ పెట్టుబడి మీద ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు పురుగు మందులు వాడేవాళ్ళము, అప్పుడు పంట బాగా వచ్చేది కాదు. ఈ సేంద్రీయ ఎరువుల మీద చాలా చక్కగా పండించుకొని ఆరోగ్యంగా ఉన్నాము. ఈ పలు రకాల పంటల వల్ల సంవత్సరం పొడుగు మాకు ఆదాయం వస్తుందండి. వంగ, టమాటా, చిక్కుడు, బీర, ఉల్లి, బెండ పండించుకున్నామండి. పలు రకాల పంటలు పండించడం వల్ల మాకు ఇంటికి సరిపడాని వినియోగించుకుంటున్నాం. మా ఇంటి అవసరం పోగా రోజుకి 150 రూపాయలు 200కి అమ్ముకుంటున్నామండి. ఈ కూరగాయలు బయట మార్కెట్కి పట్టుకెళ్ళము. పట్టుకెళ్ళకుంటే ఇంటికే వచ్చి మీ కూరగాయలు బాగా ఉంటాయనేసి పట్టుకెళ్ళిపోతారు. రోజుకి 150-200 రూపాయలు మేము అమ్ముకుంటున్నాం. ఈ పంటలు పండిన వల్ల మా పిల్లలు మేము ఆరోగ్యంగా ఇటు లాభం వల్ల పిల్లల్ని కూడా చదివించుకుంటున్నాం. ఈ తక్కువ పొలంలో కొద్దిగా వంగ వేసుకుంటామండి. వంగ వేసుకున్న తర్వాత ఉల్లి వేసామండి. ఉల్లి సాసంగా 2 రకాలు ఉడుకుతామండి. మామూలుగా రైతు ఉల్లి ఒకటి, బందరు ఉల్లి ఒకటి అనేసి అది మనం విత్తనంకి అది ఇడుకోవడానికి, ఆ ఉల్లి ఇంటికి వచ్చి ఇడుకోవడానికి. ఈ బందరు ఉల్లి అనేది మనం మార్కెట్కి అమ్ముకోవడానికి. ఆ తర్వాత మామూలుగా టమాటా వేసామండి. ఆ టమాటా 10,000 ఇలా లాభం వచ్చిందండి. ఉల్లి 10,000 వచ్చింది. ఈ వంగ మనం మన ఇంటి ఖర్చు దాటిపోగా రోజుకి 150-200 వచ్చేది. మళ్ళీ తీసేసి బెండ వేసామండి. బెండ వేసి టమాటా తీసి బీర వేసాము. ఈ బీర మీద రోజుకి 150-200 వచ్చేది. ఈ బెండ మీద రోజుకి 2 రోజులకి 150-200 ఇలా వచ్చేది. ఈ పంట అయిపోయిన తర్వాత అక్కడ బెండ చేనులో మళ్ళీ ఉల్లి ఉడుస్తామండి. తర్వాత ఈ దీనిలో చిక్కుడు వేస్తాం. ఈ చిక్కుడు మళ్ళీ పంట అయిపోక మళ్ళీ టమాటా వేస్తాం. ఆ ఉల్లి అయిపోయిన తర్వాత మళ్ళీ మిరపచేను వేస్తాం. ఈ మిరపలు ఆ వంగలు మనకి సంవత్సరం పొడుగు మన ఇంటి ఆదాయం బాగానే ఉంటుంది. ఈ విధంగా పలు పంటలు పండించుకోవడం వల్ల సంవత్సరానికి ఇంటి ఖర్చులు దాటిపోగా అరకర పొలం వల్ల 30-40,000 మాకు మిగులుతుంది. ఇంతకుముందు పురుగు మందులు వేయడం వల్ల పంటలు చాలా బాగా రాక ఇవైపోయి పిల్లలు ఆరోగ్యాలు బాగోలేక ఈ ఎలుగు వచ్చి నుంచి వెలుగు ద్వారా ఈ మహిళా సంఘాల ద్వారా మళ్ళీ ఈ చిత్రాలు చూపించుతున్నారండి. ఈ సినిమాలు చూపించడం వల్ల బాగా అర్థమవుతుంది. మేము కూడా పొలంలో ఆ రకంగా చేసుకొని పండించుకుంటాం. Thank you.
ఇంతకు ముందు పరిస్థితి ఏంటంటే పురుగు మందులు వాడడం వల్ల మనకేమి ఆ పురుగు మందుల రేట్లు ఎక్కువ వల్ల ఏమీ లాభం పొందలేదు. ఎప్పుడైతే ఈ వెలుగు ద్వారా మహిళా వెలుగు ద్వారా ఇవి సినిమాలు ఇవన్నీ వేసి ఈ ఎప్పుడు ఈ అవగాహన తెలుసుకున్నామో సేంద్రీయ ఎరువుల వల్ల ఇప్పుడు ఈ పంటలు పండటం వల్ల బాగుంది. భూమి మనకు తల్లిలాంటిది. ఆ విష పదార్థాలు అయితే భూమి చెడిపోతే మనము ఇది అవ్వలేము. భూమిని కాపాడుకుంటూ మన బిడ్డలు కాపాడుకున్నట్టుగా భూమిని కూడా బాగా కాపాడుకుంటూ వస్తే భూమి మనకు పంటని చాలా చక్కగా ఇస్తుంది.